కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక గోనెగండ్ల రోడ్డులో ఉన్న వందేళ్ల చరిత్ర కలిగిన శ్రీ అంబా భవాని అమ్మవారి దేవాలయ స్థలాన్ని కాపాడాలని కోరుతూ స్వకులశాలి సమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని సోమవారం దేవాలయం నందు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్వకులశాలి సమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 1905వ సంవత్సరంలో శంకుస్థాపన చేయబడిందని అప్పట్లోనే ప్రభుత్వం వారు దేవాలయానికి 12 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగిందని దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని అందులోనే 2 3 సెంట్లలో దేవాలయం నిర్మించుకొని మిగతా స్థలాన్ని హోమం నిరంతరం పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని వాటిని కూడా మిగిలిన స్థలంలో చిన్న చిన్న బంకులు వేసుకొని వాటి ద్వారా వచ్చిన ఆర్థికంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీ వారు వ్యతిరేకంగా చేస్తూ హోమం నిర్వహించే స్థలాన్ని మున్సిపాలిటీ వారు తొలగించడంతో తాగుబోతులు ఆలయంలోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తక్షణమే మున్సిపల్ అధికారులు శ్రీ అంబా భవాని అమ్మవారి దేవాలయ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని హిందూ ఆలయ కమిటీ సభ్యులు బీసీ కుల సంఘాలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఏం చేసినా, ఎంతమంది అధికారులు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా హెల్ప్ చేయడం లేదు. ఏదో రకంగా అక్రమంగా ఆక్రమించుకుంటూనే ఉన్నారు. కానీ అది వాళ్ళకి ఎవరికి అంటే తాగే వాళ్ళకి అడ్డాలాగా మారిపోయింది. ఇది ఇక్కడ దసరా రోజు నవరాత్రి బ్రహ్మాండంగా జరుపుకుంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా వస్తారు, అందరు వచ్చి బాగా చేసుకుంటారు. కానీ ఎందుకు అక్రమంగా చేస్తుండే మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు ఆపుతున్నారో దానికి అయితే రీజన్స్ అయితే తెలియదు. ఫస్ట్ వాళ్ళు మా మీద దయ ఉంచి ఈ టెంపుల్ కి సంబంధించిన స్థలాన్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాం. 20 ఇయర్స్ ఉన్న ఈ దేవాలయం స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు లేని మున్సిపాలిటీకి ఇప్పుడు ఎమ్మిగనూరులో ఈ అంబాభవాని దేవాలయము దాదాపు 120 ఏళ్ల చరిత్ర ఉంది. 120 ఏళ్ల నుంచి మా పెద్దలు అందరూ కూడా పూజ చేసుకుంటూ వస్తున్నారు. అదే ప్రకారంగా దేవాలయం చిన్నగుంటే ఈ ప్రత్యేకంగా దాన్ని డెవలప్ చేయడం కాదు, 25 ఏళ్ల క్రితం దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ధూప దీప నైవేద్యం కోసమై ఆ పక్కన కొన్ని బంకులు కూడా బాడికి ఇవ్వడం జరిగింది. దాని వచ్చి ఆ వచ్చే బాడికను కూడా ఈ పూజారి జీతాలు, పని పనిచేసే వాళ్ళ జీతాలు, దేవాలయం